రైతుకు మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ గోషా మహల్లో సీవరేజ్ పెద్దనాల రోడ్డు కుంగింది. దారుసలాం నుంచి చాక్నవాడికి వెళ్లే రోడ్డులో ఫ్లైవుడ్ దుకాణం ముందు నాలా కుంగింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఇక అర్ధరాత్రి కావడంతో ప్రమాదం తప్పింది. పురాతనమైన నాలా కావడంతోనే కుంగినట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలోనూ 200 మీటర్ల దూరంగా ఇదే నాలా కుంగింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదానందం అందిస్తారు. చెప్పండి సదా, డీటెయల్స్ ఏంటి? ఎస్ మాదరి, గోషా మహల్లో ఇటు దారుసలాం నుంచి చాక్నివాడి వెళ్లే రూట్లో భారీగా నాలా కుంగిపోయింది. ఆల్మోస్ట్ 20 మీటర్స్ పాటు ఇక్కడ రోడ్డుపైనే భారీగా ఒకేసారి నాలా కుంగిపోయింది. సో యాక్చువల్గా కాకపోతే ఇది మిడ్ నైట్ ఇది జరగడంతో ఎట్లాంటి ఇబ్బంది కూడా జరగలేదు. ఎందుకంటే ఇది 2:30 to 3 o'clock టైంలో జరిగిందని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. సో యాక్చువల్గా ఇదంతా కూడా టింబర్ డిపోలు కానీ లేకపోతే ఇక్కడ అంతా కూడా వుడ్ వర్క్ చేసే షాప్స్ ఉంటాయి. సో ఈ షాప్స్కు ఆనుకునే ఈ రోడ్డుపైన ఈ నాలా భారీగా ఉంటుంది. సో ఈ చుట్టుపక్కల ఈ గోషమాల్తో పాటు ఈ దారుసలాం ఈ ఏరియాలో ఉన్న డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఇక్కడ ఈ మెయిన్ లైన్ ద్వారా ఈ నాలా ద్వారా ముందుకెళ్తుంది. సో ముందు నుంచి అటు మూసీలో కలుస్తుంది. సో ఈ నాలా ఇంత పెద్ద భారీ నాలా ఒకేసారి కూడడంతో ఇట్లా స్థానికులు అయితే భయాందోళన గురి అయ్యారు. సో ఇది గత 3-4 డేస్గా ఇది కుంగే దీనికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా కనిపించాయని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. సో వీళ్ళు లోకల్గా ఆఫీసర్స్కి కంప్లైంట్ చేసినా ఎవరు కూడా వచ్చి పట్టించుకోలేకపోవడం వల్లనే ఇదంతా జరిగిందని చెప్తున్నారు. సో ఇది అతిపెద్ద ఇది మెయిన్ లైన్ నాలా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఈ చుట్టుపక్కల ఉన్న గోషా మహల్ ఏరియాలో ఉన్న ఆ డ్రైనేజ్ ఈ సివరేజ్తో పాటు వర్షం కురిసినప్పుడు వచ్చే భారీ వాటర్ అంతా కూడా ఇటు మూసిలో కలవడానికి ఈ నాలా నుంచే వెళ్తుంది. సో ఇది ఆల్మోస్ట్ ఒక 10 ఫీట్ మేర హైట్ ఉంటుంది. అలాగే వెడల్పు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 8 ఫీట్ మేర ఉంటుంది. సో ఇదంతా కూడా ఇంత పెద్ద నాలా ఒకేసారి కుంగడంతో ఇక్కడ ఉన్న స్థానికులైతే భయాందోళనకు గురవుతున్నారు. సో కేవలం ఇప్పుడే కాకుండా 2 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 200 మీటర్స్ మేర భారీగా ఒకేసారి సంత జరుగుతున్న టైంలో ఈవినింగ్ టైంలో ఒకేసారి నాలా కూడడంతో అప్పుడు కూడా ఇబ్బందులు జరిగాయి. సో అది 2 ఇయర్స్ బ్యాక్. ఆ తర్వాత అక్కడ వచ్చారు, అప్పటి మందం ఎక్కడైతే కుంగిందో అది రిపేర్ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు అధికారులు. సో తిరిగి మళ్ళీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ 3 o'clock టైంలో ఇక్కడ భారీగా నాలా కుంగడంతో ఇదంతా జరిగింది. సో ఇక్కడికి ఆ ఇష్యూ తెలుసుకున్న తర్వాత లోకల్గా ఉన్న పోలీసులు వచ్చారు. సో ఈ రోడ్డును క్లోజ్ చేశారు. బారికేడ్స్ అటు ఇటు బారికేడ్స్ పెట్టి ఇక్కడికి ఈ వైపు ఎవరు రాకుండా చూసుకొని వెళ్తున్నారు. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. బ్రదర్, ఎప్పుడు జరిగింది ఇది? ఏం టైంకి జరిగింది? 3 గంటల రాత్రి అంట. 3 గంటల రాత్రి. సో ఎట్లా ఉంటుండే ఇది యాక్చువల్గా? ఇప్పుడు ఇంతకుముందుకు ఇప్పుడు కుంగింది కదా, నిన్న మొన్న ఏమన్నా సిమ్టమ్స్ లాగా ఉండేనా కుంగేటట్టు? అట్లా మెరుగుతూనేమో 50 కిలోగా ఇద్దరాజీ బోలో మెరుగుతూనేమో. భయ్ అబ్బో లోజీ కైసే హువా పూరా ఏ క్యా హువా? 2 దిన్ పెహలే యహాన్ పే ఇస్మే దబా హై బైఠ రహా థా. तो कल ऑफिसरों को सूचना दी गई इसमें इसके बारे में, और सुबह में ऑफिसर भी आए, देख के चले गए. उन्होंने मड़के पूरी बंद करा दी हमारे यहाँ पे. तो इसलिए पहले बैठ रहा था नाला, तो इसकी वजह से मेन क्या हुआ, जो भारी भरकम गाड़ी जाती है अंदर, उसकी वजह से बैठा है. कोई ऑफिसर आया सुबह से ये होने के बाद? ऑफिसर आए, पुलिस ऑफिसर भी आए, और देख के चले गए. बोल के गए कि मड़कियाँ बंद कर दो, अपना सामान निकाल लो. तो पूरे मड़कियाँ बंद है, कारोबार पूरा बंद है. कम से कम यहाँ 50-60 परिवार जी रहे हैं. सब परिवार, जो भी परिवार है वो गरीब लोग हैं, मजदूर सबके लोग हैं. वो 2 साल के पहले भी ऐसा हुआ ना? नहीं, वो 2 साल से पहले आगे हुआ था, यहाँ पे नहीं हुआ. वो अगली तरफ हुआ था मंदिर की. यही लाइन है ना? हाँ, लाइन यही है, वही लाइन यही है, यही लाइन है वो. 2 సంవత్సరాల క్రితం కూడా కొంచెం ముందుకు, అంటే అది కూడా చాక్నవాడి రోడ్డే. సో 2 ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఉంటుంది. సో అక్కడ ఒకేసారి 200 మీటర్స్ మేర నాలా భారీగా పొంగింది. సో ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఇదే నాలా ఇక్కడ పొంగిందని చెప్తున్నారు. సో యాక్చువల్గా ఇటు గ్రేటర్ పరిధిలో ఆల్మోస్ట్ ఒక 1000 కిలోమీటర్ల మేర 40 ఏళ్ళ కింద కట్టిన నాలాలే ఉన్నాయి. సో వాటినే ఇంకా స్టిల్ కంటిన్యూ చేయడం వల్లనే ఇదంతా జరుగుతుందని చెప్తున్నారు. సో యాక్చువల్గా దీని మీద ఇది 2009 టైంలో ఇదంతా కూడా
రిపేర్ చేశారు. రిపేర్ చేసినప్పుడు ఈ నాలపైన స్లాబ్ వేశారు. సో ఆ స్లాబ్ వేసిన తర్వాత నెక్స్ట్ ఈ రోడ్డు పైన ఆ స్లాబ్ పైన రోడ్డు వేయడం, ఆ తర్వాత పైన డాంబర్ రోడ్డు వేయడం, ఇదంతా కంటిన్యూగా జరుగుతూనే వస్తుంది. కానీ ఇక్కడి నుంచి ఇది మామూలుగా ఇదంతా కూడా బిజినెస్ ఏరియా. సో ఈ ఏరియాలో ఎక్కువగా హెవీ లోడ్ వెహికల్స్ వెళ్ళడం, సో ఇట్లాంటివి చేయడం వల్ల ఇది ఒకేసారి కుంగిపోయి ఇట్లా ఈరోజు ఇలా జరిగిందని కూడా అధికారులు చెప్తున్నారు. సో యాక్చువల్గా ఇదంతా కూడా ఓపెన్ నాలా కాకపోవడం, ఎందుకంటే ఇది పెద్ద నాలా కాబట్టి మామూలుగా ఓపెన్ నాలా అయితే ఎప్పటికప్పుడు దీంట్లో ఉన్న డీసిల్టింగ్ చేయడం కానీ లేకపోతే లోపల నుంచి ఇందులో కలిసే కెమికల్స్ అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోవడం లాంటివి జరుగుతాయి. కానీ ఇది ప్యూర్లీ క్లోజ్డ్ నాలా కాబట్టి, అది కూడా ఇది పెద్ద నాలా లైన్ కాబట్టి, సో దీంట్లో వచ్చే కెమికల్స్ వల్ల దాంట్లో గ్యాస్ క్రియేట్ అవ్వడం, దీంతో పాటు అదంతా కూడా హెవీ అవ్వడం తోటి ఇలా జరిగి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ వాటర్ బోర్డు అధికారులు అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఇదంతా కూడా పరిశీలించి వెళ్ళారు. మరోవైపు ఇటు పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళారు. సో సిటీ మొత్తం కూడా ఇటు గ్రేటర్ వ్యాప్తంగా ఇట్లాంటి నాలాలన్నిటి కూడా ఒకవైపు రిపేర్ చేయాలని వాటర్ బోర్డు కూడా 90 రోజుల ప్రణాళిక ఏర్పాటు చేసుకుని, సో దీనిలో భాగంగా ప్రతిరోజు ఎక్కడెక్కడ ఓల్డ్ నాలాలు ఉన్నాయి, సో అక్కడ ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి అంశాలను అన్నింటినీ గుర్తిస్తున్నారు. సో అవి గుర్తించే టైంలోనే ఇక్కడ ఇంత పెద్ద భారీగా ఆ నాల కుంగిపోవడం కూడా అంశంగా చూసుకోవచ్చు. ఇక మరోవైపు ఇది ఇప్పుడు ఈ నాల మనం చూసుకున్నట్లయితే ఇంత పెద్దగా ఉంది. డే టైంలో ఒకవేళ జరిగి ఉన్నట్లయితే ఈ రూట్లో ఇది యాక్చువల్గా షాప్స్ కానుకునే ఉంది. సో వాళ్ళంతా దిగినా కానీ దీనిలో పడితే ఇక్కడ నుంచి కొట్టుకుపోవడమో లేకపోతే ఈ రూట్లో వెహికల్ పడితే వెహికల్ మొత్తం కింద పడడమో జరిగేది. కానీ మిడ్ నైట్ టైంలో ఇది జరగడం ఒక వరకు ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఊపిరి పీల్చుకునే పని అని చెప్పవచ్చు. ఎందుకంటే డే టైంలో ఇదంతా కూడా బిజీ రోడ్డు, అలాగే ఇక్కడ అంతా కూడా ప్లైవుడ్ వర్క్స్ నడుస్తుంటాయి, అలాగే టింబర్ డిపోస్ ఉంటాయి, చాలామంది పబ్లిక్ వచ్చిపోతూ ఉంటారు. సో డే టైంలో జరగకపోవడం, నైట్ టైంలో జరగవడం వల్ల ఇక్కడైతే ఎట్లాంటి ప్రాణ నష్టం కానీ ఎట్లాంటి ఇబ్బందులు అయితే జరగలేదు మాధురి.